క్రీడాకారులకు తగిన సౌకర్యాలను కల్పిస్తూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహమిస్తోందని కాకినాడ ఎంపీ వంగాగీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీ సమకూర్చిన బాస్కెట్బాల్ క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరపున ఎమ్మెల్యే దొరబాబును, ఎంపీ గీతా విశ్వనాథ్ను ఘనంగా క్రీడాకారులు, బాస్కెట్బాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు, ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి, మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, వైస్ చైర్పర్సన్లు కొత్తపల్లి పద్మావతి బుజ్జి, పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కౌన్సిలర్లు నాయకులు బాలిపల్లి రాంబాబు, పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేడియంకి ఎక్కువ నిధులు పెట్టవలసి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా సహకరించి దీనికి ముందుకెళ్ళడం, ఇంకా ఈ రోజున మళ్ళా విధంలోకి కూడా క్రీడలకు సంబంధించి ఆర్టికల్స్ కావాలని చెప్పి చెప్పడం, దాన్ని కూడా మనం మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరితో మాట్లాడి ఈ కూడా దాదాపు 4 లక్షల రూపాయలు పెట్టే రోజున మనం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజు పంపిణీ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎంపీ వంగాగీత విశ్వనాథ్ గారు రావడం, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ఎండపి సూర్యవతి రామారావు బాబు గారు. ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ టైం అయితే బాగుంటుంది, దానికి మనం చేయాల్సిన అరేంజ్మెంట్ ఏంటో ఎన్ని చెప్తే తప్పకుండా అందరి సహకారంతో ఇక్కడ చేద్దాం. పిఠాపురంలో పిఠాపురం హైలైట్ అయ్యాలంటే బాస్కెట్ బాల్ హైలైట్ అయ్యాలంటే చేద్దాం. దాంట్లో మనం వెనకాడాల్సిన అవసరం లేదు, తప్పకుండా మా అందరి సహకారం కూడా ఉంటుంది. ఏ టోర్నమెంట్ వచ్చినా, ఏ ఈవెంట్ వచ్చినా కూడా మేము కూడా అందరం ఉండి ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా క్రీడ పట్ల ఆసక్తి, ముఖ్యంగా కోచ్లు చేసే వాళ్ళ త్యాగము, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మేము అందరం ప్రోత్సహించడం జరుగుతుంది. తప్పకుండా క్రీడాకారులకి నిలయమైన పిఠాపురంలో కూడా మంచి మంచి ఈవెంట్స్ రాబోయే కాలంలో చేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. మీరంతా కోచింగ్ తీసుకుంటారు భువనేశ్వర్కి, తప్పకుండా మీరందరూ సక్సెస్ కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కలుపుకుని మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ నేను, సార్ ఒక గ్రౌండ్ ఉంటే సరిపోదండి, మాకు 2 గ్రౌండ్లు కావాలి సార్ అని అన్నప్పుడు 2వ గ్రౌండ్ కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. దుర్దృష్టవశాత్తు కాంట్రాక్టర్ సరైన వ్యక్తి కాకపోవడం వల్ల ఆ గ్రౌండ్ ఆడడానికి అనుగా లేకపోవడం జరిగింది. గారు చెప్పినప్పటికీ చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు చాలామంది, కానీ మా కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ గారి నాయకత్వంలో ఉన్న మా కౌన్సిల్ సభ్యులు ఎన్ని లక్షలు అడిగితే 5 లక్షలు కూడా ఆనందంగా ఇచ్చారు. నాకు ఇక్కడ ఉన్నతమైన క్రీడాకారులు తీర్చిదిద్దడానికి మా సోదరుడు చక్రవర్తి రుద్ర సహాయకారులతో నేను కృషి చేస్తానని మీకు ఆశిస్తున్నాను.